हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। ई रोज मैं सोशियोलॉजी एंड एडुकेशन लो सेकंड टॉपिक गुरिंची डिस्कस चेद्दाम। लेट्स गेट स्टार्टेड। ई रोज मैं टॉपिक वच्चेसी सोशियोलॉजी ऑफ एडुकेशन। मैं प्रीवियस वीडियो लो सोशियोलॉजी अंटे एंटी, डेफिनेशन्स ऑफ सोशियोलॉजी एंटी, नेचर एंड स्कोप ऑफ सोशियोलॉजी गुरिंची डिस्कस चेसाम। ई रोज मैं सोशियोलॉजी ऑफ एडुकेशन अंटे एंटो चूद्दाम। अप्लिकेशन ऑफ सोशियोलॉजिकल प्रिंसिपल्स टू द इंस्टीट्यूशन ऑफ एडुकेशन। सोशियोलॉजी लो उन्न प्रिंसिपल्स नी एडुकेशन सिस्टम लो अप्लाई चेयडमे सोशियोलॉजी ऑफ एडुकेशन। सोशियोलॉजी मन की चाला प्रिंसिपल्स नी डेवलप चेसिंदी। आ प्रिंसिपल्स नी एडुकेशन सिस्टम लो अप्लाई चेयडानी मनं सोशियोलॉजी ऑफ एडुकेशन अनि अंटाम। इंस्टिट्यूशन ऑफ एडुकेशन एंदुकन्ना मन की सोशल इंस्टिट्यूशन्स अनि उंटाई मन की एंटवि फैमिली एकानमी पॉलिटी एडुकेशन रिलीजियन मीडिया ఇవన్నీ కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ మనం ఎందుకు ఫామ్ చేసుకున్నాం? మన సోషల్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఫామ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎకానమీ అంటే ఏంటి? ఆర్థికపరమైన విషయాల గురించి డిస్కస్ చేస్తుంది ఎకానమీ. ఒక దేశానికి కావచ్చు, ఒక సొసైటీకి కావచ్చు, ఆ సొసైటీకి కానీ ఆ కంట్రీకి కానీ రిలేటెడ్ ఆర్థికపరమైన విషయాలన్నింటినీ కూడా ఎకానమీ చెప్తుంది. అలాగే పాలిటీ. పాలిటీ అంటే ఒక గవర్నమెంట్ ఎలా రన్ అవ్వాలి లేదా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎలా రన్ అవ్వాలి అని చెప్పేది పాలిటీ. ఇలా రిలీజియన్ మీడియా ఇవన్నీ కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఇన్ ద సేమ్ వే ఎడ్యుకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద సోషల్ ఇన్స్టిట్యూషన్. ఇట్ స్టడీస్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సొసైటీ సచ్ యాజ్ ఎకానమీ పాలిటీ రిలీజియన్ కిన్షిప్ ఎక్సెట్రా. కిన్షిప్ అంటే బంధుత్వం. ఇక్కడ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది? ఎడ్యుకేషన్ కి మిగతా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఉన్న ఫంక్షనల్ రిలేషన్షిప్ ఎలాంటిది, అంటే రియల్ టైమ్ లో వీటి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంటుంది అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేస్తుంది. ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు కల్చర్ అనేది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ కి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఎడ్యుకేషన్ అనేది ఒక ఏజెంట్ కింద యూజ్ అవుతుంది అనే సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. ఇప్పుడు కల్చర్ అనేది మన ముందు జనరేషన్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే మన నుంచి మన నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కల్చర్ ట్రాన్స్మిట్ అయ్యే ప్రాసెస్లో ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏజెంట్ కింద యూజ్ అవుతుంది మనకి. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్కూల్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్స్ సచ్ యాజ్ క్లాస్ ఫ్యామిలీ నైబర్హుడ్ ఎక్సెట్రా. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా దేన్ని స్టడీ చేస్తుంది? రిలేషన్షిప్ బిట్వీన్ స్కూల్స్ అండ్ సోషల్ స్ట్రక్చర్స్. మనం ఫస్ట్ పాయింట్లో సోషల్ ఇన్స్టిట్యూషన్ అని మాట్లాడాం కదా, ఇప్పుడు సోషల్ స్ట్రక్చర్ అంటున్నాం. సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సోషల్ ఇన్స్టిట్యూషన్కి ఒక ఆర్డర్ ఇచ్చినట్టయితే అది సోషల్ స్ట్రక్చర్ అవుతుంది. సోషల్ ఇన్స్టిట్యూషన్కి కొన్ని నార్మ్స్ని డిసైడ్ చేయాలి, అలాగే కొన్ని వాల్యూస్ని సెట్ చేయాలి, దాన్ని మనం సోషల్ స్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ అ సోషల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాం కదా, ఎడ్యుకేషన్కి కొన్ని నార్మ్స్ అండ్ వాల్యూస్ని మనం యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు అది ఒక సోషల్ స్ట్రక్చర్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా రన్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏంటి, ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ చెప్పేదాన్ని సోషల్ స్ట్రక్చర్ అంటాం మనం. ఓకేనా? సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ సోషల్ స్ట్రక్చర్స్కి స్కూల్స్కి ఉన్న రిలేషన్ ఎలాంటిది అనేది స్టడీ చేస్తుంది. ఇట్ స్ట్రెసెస్ అపాన్ ద సోషల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద ఫోర్సెస్ ఎఫెక్ట్ ఎడ్యుకేషనల్ ప్రాసెసెస్ అవుట్కమ్స్ అండ్ వైస్ వర్సా. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా ఏం చెప్తుంది మనకి? ఎడ్యుకేషన్ యొక్క సోషల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎడ్యుకేషన్కి సొసైటీలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి, బోత్ ఇంటర్నల్ ఫోర్సెస్ అండ్ ఆల్సో ఎక్స్టర్నల్ ఫోర్సెస్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఇంటర్నల్ ఫోర్సెస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, అలాగే ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటి, వితిన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ వితిన్ ది స్కూల్ కానీ వితిన్ ది కాలేజ్ కానీ ఉన్న ఫోర్సెస్ ఏంటి, ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ చేసే ఫోర్సెస్ ఏంటి, అలాగే అవుట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్న ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏంటి, వాటి ఎఫెక్ట్ అనేది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎలా ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ వల్ల ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, ఆ విషయం కూడా సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేస్తుంది. అకార్డింగ్ టు సార్జెంట్, ఈ సార్జెంట్ అనే ఆయన సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ఉండాలి అని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని బ్రిటిష్ గవర్నమెంట్ ఈ సార్జెంట్ అనే ఆయన అపాయింట్ చేసింది. ఆయన ఏం చెప్పారు ఎడ్యుకేషన్ గురించి? ఎడ్యుకేషన్ ఈజ్ అండర్స్టూడ్ టు బి ఎ మీన్స్ ఆఫ్ ఓవర్కమింగ్ హ్యాండిక్యాప్స్
అచీవింగ్ గ్రేటర్ ఈక్వాలిటీ అండ్ ఎక్వైరింగ్ వెల్త్ అండ్ స్టేటస్ ఫర్ ఆల్. ఎడ్యుకేషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్ ఈస్ ఎ టూల్ ఆఫ్ ఓవర్కమింగ్ హ్యాండిక్యాప్స్. ఇక్కడ హ్యాండిక్యాప్స్ అంటే ఏంటి? సోషల్ హ్యాండిక్యాప్స్, సొసైటీలో ఉండే హ్యాండిక్యాప్స్ అంటే ఏంటి? సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అన్ని కంట్రీస్ యొక్క సిచ్యువేషన్ అనేది చాలా వర్స్గా ఉండింది. అంటే అందరూ చాలా వెల్త్ కోల్పోయారు, చాలా పాపులేషన్ని కోల్పోయారు, ఏదో విధంగా అన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అయినాయి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. ఆ టైంలో సోషల్ హ్యాండిక్యాప్స్ అంటే ఏంటి? మనకి పోవర్టీ అవ్వచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, వైలెన్స్ అవ్వచ్చు, టెర్రరిజం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి అన్నమాట. ఆ హ్యాండిక్యాప్స్ని ఓవర్కమ్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది ఒక టూల్ కింద యూజ్ చేసుకోవాలి మనం అని సర్జెంట్ అన్నారు. అండ్ ఆల్సో ఇన్ అచీవింగ్ గ్రేటర్ ఈక్వాలిటీ అండ్ ఎక్వైరింగ్ వెల్త్ అండ్ స్టేటస్ ఫర్ ఆల్. అలాగే అందరికీ సమానత్వాన్ని, అలాగే వెల్త్ని, ఈక్వల్ స్టేటస్ని అచీవ్ చేయడానికి ఎడ్యుకేషన్ని మనం ఒక టూల్ కింద యూజ్ చేయాలి అని సర్జెంట్ చెప్పారు. మన నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్స్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. Sociology of education is defined as the scientific analysis of the social processes and social patterns involved in the education system. Sociology of education deni analyze chestundi social processes and social patterns in the education system. జనరల్ గా సోషల్ ప్రాసెసెస్ అంటే ఏంటి? మనకి మన సొసైటీలో జరిగే ప్రాసెసెస్. ఫర్ ఎగ్జాంపుల్, సొసైటీలో ఎలా ఉండాలి? కోఆపరేషన్ ఉండాలి, కాంపిటీషన్ ఉండాలి. ఎలాంటి కాంపిటీషన్ ఉండాలి? గుడ్ కాంపిటీషన్, పాజిటివ్ కాంపిటీషన్ ఉండాలి. అలాగే ఎకల్చరేషన్ ఉండాలి, అకామిడేషన్ ఉండాలి, ఎసిమిలేషన్ ఉండాలి. ఇవన్నీ ఏంటి? కోఆపరేషన్ అంటే ఏంటి? మనం సొసైటీలో ఒకరితో ఒకరు కోఆపరేటివ్గా ఉండాలి, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ సహకారం చేసుకుంటూ ఉండాలి మనం సొసైటీలో. ఎకల్చరేషన్ అంటే ఏంటి? మనం కొత్త కల్చర్స్ని అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి, కానీ ఆ కల్చర్ బేస్ చేసుకుని బయాస్ చేయకూడదు. అలాగే అకామిడేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఎవరైనా మైగ్రేట్ అయ్యి వచ్చారనుకోండి సొసైటీలోకి, వాళ్ళని మనం వెల్కమింగ్గా ఉండాలి, మనం వాళ్ళ పట్ల వివక్షత చూపించకూడదు, వెల్కమింగ్గా ఉండాలి. అలాగే కొత్త కల్చర్ని అడాప్ట్ చేసుకోవాలి, కోఆపరేటివ్గా ఉండాలి, గుడ్ కాంపిటీషన్ ఉండాలి ఒకరితో ఒకరికి, సొసైటీకి మంచి చేసే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా సోషల్ ప్రాసెసెస్ అన్నమాట. సోషల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి? మనం ఫాలో అయ్యే ప్రొసీజర్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకోండి, అది ఏ ప్యాటర్న్లో ఫాలో అవ్వాలి, అది ఎలా రన్ అవ్వాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది సోషల్ ప్యాటర్న్స్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉన్న ఈ సోషల్ ప్రాసెసెస్ని, సోషల్ ప్యాటర్న్స్ని సైంటిఫిక్గా అనలైజ్ చేస్తుంది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఎలాంటి సోషల్ ప్రాసెసెస్ ఉన్నాయి, ఎలాంటి సోషల్ ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తుంది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. డర్కెమ్ ఎలా డిఫైన్ చేశారు సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ని? ఇట్ ఈస్ కన్సర్న్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ త్రూ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సోషల్ ప్రోగ్రెస్ గురించి ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది. ఎలా జరుగుతుంది సోషల్ ప్రోగ్రెస్ అనేది? త్రూ ద మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వల్ల మన సొసైటీ పురోగతి చెందుతుంది, పాజిటివ్ వేలో డెవలప్ అవుతుంది సొసైటీ బై ఎడ్యుకేషన్ అని డర్కెమ్ చెప్పారు. గెరాల్డ్ బర్బన్ ఏం చెప్పారు? అనాలిసిస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ చేంజింగ్ ఫార్మ్స్ అండ్ దేర్ రిలేషన్స్ విత్ వైడర్ సొసైటీ బీయింగ్ కండక్టెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ సోషియలాజికల్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎంక్వైరీ. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క చేంజింగ్ ఫార్మ్స్ని, అలాగే వాటి రిలేషన్స్ని మిగతా సోషల్ ఇన్స్టిట్యూషన్స్తో కానీ, సోషల్ స్ట్రక్చర్స్తో కానీ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాంటి రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే చేంజింగ్ ఫార్మ్స్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డైనమిక్గా ఉంటుంది, అంటే కాన్స్టెంట్గా ఉండదు. కొత్త రిఫార్మ్స్ వస్తాయి, కొత్త సిలబస్ యాడ్ అవుతుంది, లేదా కొత్త కొత్త టీచింగ్ మెథడ్స్ యాడ్ అవుతాయి. అలాంటివి చేంజింగ్ ఫార్మ్స్ అన్నమాట. అలాంటి చేంజింగ్ ఫార్మ్స్ని, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్కి మిగతా సొసైటీతో ఎలాంటి రిలేషన్ ఉంది అనేది సోషియలాజికల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసి మెథడ్ ఆఫ్ ఇంక్వైరీ ద్వారా తెలుసుకుంటుంది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. అర్థమైందా? సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్కి మిగతా సోషల్ ప్రాసెసెస్కి కానీ, స్ట్రక్చర్స్కి కానీ ఉన్న రిలేషన్ ఏంటి అనేది సోషియలాజికల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసి తెలుసుకుంటుంది, ఓకే అని గెరాల్డ్ బర్బన్ చెప్పారు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ నేచర్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది ఎఫెక్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆన్ గ్రూప్ లైఫ్ అండ్ దట్ ఆఫ్ గ్రూప్ లైఫ్ ఆన్ లెర్నింగ్.
గ్రూప్ లైఫ్ అంటే ఏంటి? మనం ఎవరూ కూడా ఐసోలేటెడ్ గా ఉండలేం, అంటే ఒక్కళ్ళమే ఉండలేం. మనం ఉంటే ఫ్యామిలీతో ఉంటాం, లేదా ఫ్రెండ్స్తో ఉంటాం, వర్క్ ప్లేస్కి వెళ్తే కొలీగ్స్తో ఉంటాం, స్కూల్లో ఉంటే క్లాస్మేట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ ఉంటాం. ఇది గ్రూప్ లైఫ్ అన్నమాట. ఇలా మనం గ్రూప్ లైఫ్లో ఉండడం వల్ల మన లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అట్ ద సేమ్ టైం మన లెర్నింగ్ వల్ల గ్రూప్ లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? రెండింటినీ కూడా సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం గ్రూప్ లైఫ్లో ఉండడం వల్ల మన లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే మన లెర్నింగ్ ప్రాసెస్ వల్ల మన గ్రూప్ లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం గ్రూప్ లైఫ్లో ఎలా ఉంటున్నాము అనేది మన లెర్నింగ్ ప్రాసెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, దాని గురించి కూడా సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఎడ్యుకేషన్ యాజ్ సోషల్ ప్రాసెస్ ఎలిమినేట్స్ ద సోషల్ డిఫెక్ట్స్. ఇంతకు ముందు డిస్కస్ చేసాం కదా, సర్జన్ చెప్పారు, ఏం చెప్పారు మనం, సోషల్ హ్యాండిక్యాప్స్ అన్నాం ఇందాక, ఇవి సోషల్ డిఫెక్ట్స్ అంటున్నాం, రెండు ఒకటే అన్నమాట. ఏంటి డిఫెక్ట్స్? ఏంటి, పవర్టీ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఓవర్ పాపులేషన్ కానీ, కరప్షన్, టెర్రరిజం, వైలెన్స్, ఇవన్నీ కూడా సోషల్ డిఫెక్ట్స్ అన్నమాట. వీటన్నిటినీ కూడా ఎడ్యుకేషన్ యూస్ చేసి ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ హౌ ఎడ్యుకేషన్ యాజ్ ఎ సోషల్ ప్రాసెస్ స్ట్రెంగ్థెన్స్ ద డిజైరబుల్ ఐడియల్స్ అండ్ స్టాండర్డ్స్ దట్ ఏ సొసైటీ ఎయిమ్స్ టు అచీవ్. సొసైటీ అనేది మనకి కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేసి పెడుతుంది. ఇప్పుడు మనం మంచి సోషల్ హ్యూమన్ బీయింగ్గా ఉండాలి, మనం సొసైటీలో ఒక మంచి వ్యక్తి కింద ఉండాలి అంటే సొసైటీ మనకి కొన్ని స్టాండర్డ్స్ని సెట్ చేసి పెట్టింది. ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది? ఆ స్టాండర్డ్స్ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది, బలోపేతం చేస్తుంది. అంటే ఇంకా హయ్యర్ లెవెల్కి ఎలా రీచ్ అవ్వాలి, మంచి సొసైటీని ఎలా క్రియేట్ చేయాలి, ఎలాంటి స్టాండర్డ్స్ని మనం రీచ్ అవ్వడం వల్ల బెటర్ సొసైటీ ఫామ్ అవుతుంది అనేది ఎడ్యుకేషన్ మనకి చెప్తుంది అని సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేస్తుంది. ఇట్ మేక్స్ యూజ్ ఆఫ్ సోషియలాజికల్ ఫైండింగ్స్ టు ట్యాకిల్ ఎడ్యుకేషనల్ ప్రాబ్లమ్స్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సోషియలాజికల్ ఫైండింగ్స్ వల్ల సోషియలాజికల్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తుంది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఏరియాస్ని కవర్ చేస్తుంది, ఏ ఏరియాస్తో డీల్ చేస్తుంది అనేది స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్లో చూద్దాం. ఇట్ స్టడీస్ ద రిలేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు వేరియస్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చెప్పుకున్నాం కదా మనం, ఫ్యామిలీ, ఎకానమీ, పాలిటీ, ఇవన్నీ కూడా సోషల్ ఇన్స్టిట్యూషన్స్. వాటికి ఎడ్యుకేషన్కి ఉన్న రిలేషన్ ఏంటి, ఎలాంటి రిలేషన్ ఉంది వీటికి అని సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ హౌ కల్చర్ ఈజ్ హ్యాండెడ్ ఓవర్ టు నెక్స్ట్ జనరేషన్స్ త్రూ ఏజెన్సీస్ లైక్ స్కూల్, హోమ్, రిలీజియన్, పీర్స్, ఎక్సెట్రా. పీర్స్ అంటే ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ కల్చర్ అనేది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలాంటి ఏజెన్సీస్ యూజ్ చేసుకుని, హోమ్, స్కూల్, రిలీజియన్, ఇలాంటి సోషల్ ఏజెన్సీస్ని యూజ్ చేసుకుని కల్చర్ అనేది జనరేషన్ టు జనరేషన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ చేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ హౌ సోషలైజేషన్ ఆఫ్ చైల్డ్ టేక్స్ ప్లేస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల ఒక చైల్డ్కి సోషలైజేషన్ ఎలా జరుగుతుంది. సోషలైజేషన్ అంటే ఏంటి? ఒక సొసైటీలో ఉన్న నార్మ్స్ కానీ, కస్టమ్స్ కానీ, కల్చర్ కానీ అడాప్ట్ చేసుకోవడం, ఒక సొసైటీలో ఎలా ఉండాలి మనం నేర్చుకోవడం, అదే సోషలైజేషన్. ఒక పిల్లవాడికి సోషలైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల సోషలైజేషన్ ఎలా జరుగుతుంది అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీల్ చేస్తుంది. ఎడ్యుకేషన్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ సోషల్ చేంజ్ అండ్ సోషల్ కంట్రోల్. ఎడ్యుకేషన్ వల్ల ఏం జరుగుతుందంట, సోషల్ చేంజ్ జరుగుతుంది, అలాగే సోషల్ కంట్రోల్ వస్తుంది. సోషల్ చేంజ్ అంటే ఏంటి? సొసైటీ అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఇట్ ఈస్ ఎ డైనమిక్. సొసైటీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కానీ చూసుకున్నాం అనుకోండి, మన సొసైటీలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. పాజిటివ్ చేంజెస్ ఉంటాయి, నెగిటివ్ చేంజెస్ కూడా ఉంటాయి. కానీ ఎడ్యుకేషన్ వల్ల మన సొసైటీ అనేది పాజిటివ్గా చేంజ్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి, అది సోషల్ చేంజ్. సోషల్ కంట్రోల్ అంటే ఏంటి? డిసిప్లిన్గా ఉండడం, ఒక ఆర్డర్ ఫాలో అవ్వడం, కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడం, అది సోషల్ కంట్రోల్ అన్నమాట. అంటే మనం బయటకు వెళ్ళామంటే ఎలా పడితే అలా ఉంటామంటే కుదరదు. సొసైటీలో కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి.
మన ఎమోషన్స్ మీద మన థాట్స్ మీద మనకి కంట్రోల్ ఉండాలి. మనం సొసైటీలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నాకు షార్ట్ టెంపర్ ఉంది, నా కోపం వస్తే ఎవరినైనా కొడతాను అంటే ఊరుకోరు కదా. సొసైటీలో కొన్ని రూల్స్ పెడతారు, అవి ఫాలో అవ్వాలి అందరం. అవి సోషల్ కంట్రోల్ అన్నమాట. ఈ సోషల్ చేంజ్ అండ్ సోషల్ కంట్రోల్ అనేవి ఎడ్యుకేషన్ వల్ల పాసిబుల్ అవుతాయి అని సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. ఇట్ ఇంపాక్ట్స్ ఎయిమ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్, సోషల్ ఆర్గనైజేషన్ అండ్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది? ఎయిమ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ వల్ల మన అల్టిమేట్ గోల్ ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం త్రూ ఎడ్యుకేషన్ అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ చేస్తుంది. అలాగే కరిక్యులం ఎలా ఉండాలి, కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉండాలి, సోషల్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉండాలి ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే టీచింగ్లో ఎలాంటి మెథడాలజీస్ ఫాలో అవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ అందించాలంటే, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే ఎలాంటి టీచింగ్ మెథడాలజీస్ ఫాలో అవ్వాలి అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తుంది మనకి. ఇట్ అనలైజెస్ వేరియస్ ఎడ్యుకేషనల్ సిచ్యుయేషన్స్ ఇన్ రూరల్, అర్బన్ అండ్ ట్రైబల్ ఏరియాస్ అండ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిఫరెంట్ రేసెస్, కల్చర్స్ ఎక్సెట్రా. ఇంకా ఏం అనలైజ్ చేస్తుంది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్? డిఫరెంట్ ఏరియాస్లో మన కంట్రీ తీసుకున్నట్టయితే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి. ఇంత డైవర్సిఫైడ్ కల్చర్స్ ఉన్న కంట్రీ మనది, ఇంత డైవర్సిఫైడ్ సొసైటీస్ ఉంటాయి మన కల్చర్ మన కంట్రీలో, ఓకేనా? ఇలాంటి సిచ్యువేషన్లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ ఏరియాలో ఎలా ఉంది, విలేజెస్లో ఎలా ఉంది, సిటీస్లో ఎలా ఉంది, ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నా మన కంట్రీలో, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీలో ఎడ్యుకేషన్ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్కి ఎలాంటి ఎడ్యుకేషన్ అందుతుంది అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ రేసిజం, కమ్యూనలిజం, జెండర్ డిస్క్రిమినేషన్ ఎక్సెట్రా. రేసిజం అంటే ఏంటి? ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ని యూస్ చేసుకుని, డిస్క్రిమినేట్ చేయడం అంటే బేస్డ్ ఆన్ కలర్ కానీ. ఇప్పుడు మనం యుఎస్ వెళ్ళాం అనుకోండి, అక్కడ మనల్ని బ్లాక్స్ అంటారు. అలా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ యూజ్ చేసుకుని మనం డిఫరెన్షియేట్ చేస్తే దాన్ని రేసిజం అంటారు, ఓకేనా? కమ్యూనలిజం అంటే ఏంటి? ఒక పర్టికులర్ రిలీజియన్ ఫాలో అవుతున్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ కింద చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చూసామనుకోండి, దాన్ని కమ్యూనలిజం అంటాం. ఎక్కువగా పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం మనం. ఇప్పుడు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ ఒక పర్టికులర్ రిలీజియన్ని ఫాలో అవుతుంది అనుకోండి, ఆ రిలీజియన్కి సంబంధించిన పీపుల్ అందరినీ ఒక గ్రూప్ కింద చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాం పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు. అలాంటి దాన్ని కమ్యూనలిజం అంటాం. జెండర్ డిస్క్రిమినేషన్ అంటే బేస్డ్ ఆన్ జెండర్ డిస్క్రిమినేట్ చేయడం, అంటే మేలా ఫీమేలా అనే బేసిస్ మీద డిస్క్రిమినేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వేజెస్ చూసుకున్నాం అనుకోండి, అబ్బాయిలకి మగవాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటాయి. జనరల్గా డైలీ వేజ్ లేబర్ తీసుకున్నట్టయితే మగవాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇస్తారు, అదే ఆడవాళ్ళకైతే తక్కువ శాలరీస్ ఇస్తారు. అది జెండర్ డిస్క్రిమినేషన్ అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది డిస్కస్ చేస్తుంది. ఇట్ స్టడీస్ ద రోల్ ఆఫ్ స్కూల్ ఇన్ సోషలైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ సోషలైజ్ అవ్వడానికి స్కూల్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, సోషలైజేషన్ ఆఫ్ స్టూడెంట్స్లో రోల్ ఆఫ్ స్కూల్ ఎంతవరకు ఉంటుంది అనేది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ చేస్తుంది, ఓకే? ఇట్ ప్రమోట్స్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, సైంటిఫిక్ టెంపర్, గ్లోబలైజేషన్ అమాంగ్ ద స్టూడెంట్స్. నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? బ్రదర్హుడ్నెస్ అనమాట. ఒక కంట్రీకి చెందిన వాళ్ళందరూ ఒకటే, మనందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్లా ఉండాలి అనేది నేషనల్ ఇంటిగ్రేషన్. మన డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడవచ్చు, డిఫరెంట్ కల్చర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ రిలీజియన్ ఉండొచ్చు, కానీ ఇండియా అనగానే మనందరం ఒక్కటే అనే థాట్ మన మైండ్లోకి రావాలి, అది నేషనల్ ఇంటిగ్రేషన్. అలాగే ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అంటే మనం ఓన్లీ ఇండియాకి చెందిన వాళ్ళమే కాదు, ఇండియాలో ఉన్న వాళ్ళందరం ఒక్కటే, ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ వే మొత్తం వరల్డ్లో ఉన్న వాళ్ళం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. మొత్తం ఎర్త్ మీద మనం ఒక్కరమే కాదు, మనతో చాలా మంది నివసిస్తున్నారు, అందరం కూడా ఒకటే. వీఆర్ నాట్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ బట్ వరల్డ్, మనందరం వరల్డ్కి సంబంధించిన వాళ్ళం అని ఒక థాట్ రావాలి మన మైండ్లోకి, అది ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అనమాట.
ఫస్ట్ సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పామనుకోండి, ఒక విషయం ఏదైనా విన్నామనుకోండి, అది గుడ్డిగా నమ్మేయకూడదు. మనం అది నిజమా కాదా అని క్వశ్చన్ చేయాలి. రియాలిటీ ఏంటి, ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి, అనలైజ్ చేయాలి. అది సైంటిఫిక్ టెంపర్. ఇప్పుడు ఏదైనా ఎవరైనా మూఢనమ్మకాలు ఫాలో అవుతూ ఉంటాం, వాటిని మనం గుడ్డిగా నమ్మకూడదు. అది నిజమా కాదా అనేది తెలుసుకుని నిజం ఏంటి అనేదాన్ని మనం ప్రాసెస్ చేయగలగాలి. అది సైంటిఫిక్ టెంపర్ అన్నమాట. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఇంటర్కనెక్టెడ్నెస్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ది వరల్డ్. ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయాక మొత్తం అన్ని కంట్రీస్ వాళ్ళం కూడా ఒకరితో ఒకళ్ళం బాగా కనెక్ట్ అవుతున్నాం. అలాగే ఒక కంట్రీ ఇంకో కంట్రీ మీద బాగా డిపెండ్ అయిపోతుంది. అది గ్లోబలైజేషన్ అన్నమాట. వీటన్నిటి గురించి మన స్టూడెంట్స్లో ఒక అవగాహన పెంచాలి. సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వీటన్నిటి గురించి అవగాహన పెంచుతుంది స్టూడెంట్స్లో. అర్థమైందా? ఇట్ ప్రమోట్స్ రీసెర్చ్ స్టడీస్ ఇన్ ది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సిస్టంలో రీసెర్చ్ వర్క్ను కూడా ప్రమోట్ చేస్తుంది సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది రీసెర్చ్ వర్క్ ద్వారా సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి చెప్తుంది. ఓకేనా? ఇది స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ద డెస్టినీ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్. కొటారి కమిషన్, 1964-66. ఈ కొటారి కమిషన్ అనేది ఇండియాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కమిషన్. డాక్టర్ కొటారి ఏం చెప్పారంటే, మన ఇండియా యొక్క ఫ్యూచర్ అనేది ఇప్పుడు మన క్లాస్ రూమ్స్లో నిర్మింపబడుతుంది. ఇప్పుడు మనం క్లాస్ రూమ్స్లో స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తామో మన ఇండియా యొక్క ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. మనం మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కొటారి చెప్పారు మనకి. ఓకే, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.